కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు గుట్టు రట్టు చేశారు. పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు పట్టణంలోని తిరుమలనగర్ తో పాటు మరో రెండు ప్రాంతాల్లో 4-5 ఇళ్లను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడులు చేశారు. వీటిలకు యువతుల ఫోటోలు, వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేస్తూ వారికి సమాచారం అందిస్తున్నారు. యువతులతో బేరం కుదుర్చుకుని ఆయా ఇళ్లలో వ్యవహారం సాగిస్తున్నారు. కలకత్తా, కర్నూలు, ధర్మవరం, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను పిలిపిస్తున్నట్లు సిఐ నరసింహారాజు తెలిపారు. ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో నేను మా ఎస్ఐ విజయలక్ష్మి జయశేఖర్ మా ఆధ్వర్యంలో మాకు ఈ జ్యోత గృహాలపైన పైన రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుమలనగర్లో రైడ్ చేశాం. ఈ రైడ్లో 7 మంది విటులు, 2 ఆర్గనైజర్స్, మరికొంతమంది ఈ యొక్క వ్యభిచారం చేస్తూ దొరికారు. చట్ట ప్రకారం వ్యభిచారం చేస్తూ దొరికిన వాళ్ళు వాళ్ళ బలవేశాలు ఆపచెప్పడమైంది. ఈ యొక్క విటుల్ని 7 మందిని, 2 ఆర్గనైజర్స్ని వారిపైన కేసు కట్టి విచారణ చేస్తున్నారు. సరే, ఈ వ్యభిచారులు పట్టుబడిన అమ్మాయిలు వచ్చి ఎక్కువగా కలకత్తా, బెంగళూరు, ధర్మవరం, కర్నూలు లాంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు దొరికారు. దీనికి ఆర్గనైజర్స్ 2 లేడీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఒక ఆమె పేరు అనుష, ఒక ఆమె పేరు భాగ్య అలియాస్ భాగ్యలక్ష్మి అనేవాళ్ళు. ఒక ఇల్లుని అంటే వాళ్ళు ఉండే కాపురం ఉండే ఇల్లు సపరేటు, 7 ఇల్లుని దీనికోసం అంటే వ్యభిచార గృహం నిర్వహించడానికి ఇల్లును బాడుక్కి తీసుకొని బయట టైలరింగ్ నేర్పబండు అని ఒక బోర్డు పెట్టి ఎవరైనా వస్తే అనుమానం రాకుండా, ఏదో టైలరింగ్ కోసం వస్తున్నారు అంటే చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాకుండేదానికి ఆ విధంగా ఏర్పాట్లు చేసుకొని చేస్తున్నారు. అంతా హైటెక్ అంటే ఫోన్ల ద్వారానే నడిపించి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపడం, అమ్మాయిల యొక్క ఫోటోలు సెండ్ చేయడం ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళైతే ఇల్లు తీసుకునేది అయితే 2 మంత్స్ ఇల్లు తీసుకున్నారు. అంటే వీళ్ళేమంటే రిపీటెడ్గా ఒకే చోట పర్మనెంట్ పెట్టాలంటే డౌట్ వస్తుందని రిపీటెడ్గా మారుస్తూ ఉంటారు. 2 నెలలు, 3 నెలలకు ఒక్కోసారి ఇల్లు ఈడ తిరుమల నగర్లో వచ్చి 2 మంత్స్గా తీసుకొని చేస్తామంటే మాకు నిన్న రావాలన్న సమాచారం మనకు రైట్ చేయడం. గుడ్ నేమ్ సార్? నా పేరు నరసింహరాజు, సిఐ ఆదోని 3.